ఒక సినిమాను మొదలు పెడితే దర్శకుడికి హీరోకి ఎన్నో సంభాషణలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది హీరోలు డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడానికి రెడీ అంటారు. మరికొంతమంది హీరోలు వారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంతో కానీ లేక ఆ చిన్న విషయంలో మనం ఎందుకు సలహా ఇవ్వకూడదు అనే ఆలోచనతో దీర్ఘంగా చర్చలు జరుపుతారు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇటువంటి విషయాల్లో దర్శకులు కాస్త అసంతృప్తితోనే ఉంటారు. కష్టపడి రాసుకున్న కథలో ఏ చిన్న కరెక్షన్ చేయమన్నా సీనియర్ దర్శకులు కొంచెం హట్ అవుతారు. దీంతో ఒకసారి విభేదాలు కూడా రావచ్చు. ప్రస్తుతం ఇదే వాతావరణం త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్యన ఉందనే టాక్ వినిపిస్తుంది. అది కూడా సినిమా కథ విషయంలోనేనట. కానీ ఇప్పుడు బయట వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టాపును ఒక ముఖ్యమైన పాత్ర కోసం చూస్తున్నారనే టాక్ వచ్చింది. అసలు ఇందులో నిజం ఉందా? హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో ఇద్దరి మధ్యన కొంచెం డీప్ డిస్కషన్ జరిగిందని చిత్ర పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు ఈ కథలో ఒక మంచి లేడీ క్యారెక్టర్ కోసం ఫలానా సీనియర్ హీరోయిన్ను అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అబద్ధమేనట. త్రివిక్రమ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అత్యంత సన్నిహితులు ఈ విషయం చెప్తున్నారు. నదియా, టాబు, సోనాలి బింద్రే ఇవన్నీ కేవలం కల్పితాలే, కానీ వాటిలో నిజం లేదంటున్నారు. అసలు ఇంతవరకు అలాంటి ఆలోచన చేయలేదంటున్నారు. ఈ వార్తపై మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వార్తను తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.